హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే హైదరాబాద్కి వచ్చామని చెప్పాను కదా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రోజు అంతా మాకు బిజీ అంతా అయిపోయిందండి ఇది ఇంకా ఈరోజు రిటర్న్ అయ్యే రోజు అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా ఆఫ్టర్నూన్ అంటే లెవెన్ అయిపోయింది మేము ఇంక ఇంటి దగ్గర నుంచి రెడీ అయ్యేసి మేము ఇక్కడ సనత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అని ఉంది కదండి అక్కడికి వచ్చాము అగ్రో ఇండస్ట్రీస్ అంటారు గూగుల్ సర్చ్ చేసినా వస్తుంది యూట్యూబ్లో కూడా చాలా మంది వీడియోస్ అయితే పెట్టున్నారు ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మరి ఇంక వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ సనత్ నగర్లో స్టీల్ ఫ్యాక్టరీ అంటే చాలా ఫేమస్ అండి ఇక్కడ స్టీలు అవన్నీ కేజెస్ లెక్కిస్తారు ఓన్లీ స్టీలే కాదు హోమ్ మేడ్స్ గ్లాస్ వేరు అన్నీ ఉంటాయండి ఏ టు జెడ్ మనకి ఒక ఇంట్లోకి ఏవైతే అవసరమవుతాయో అన్నీ దొరుకుతాయి అన్నమాట మనం అయితే కొంచెం ఓపిక ఉండాలి త్రీ ఫోర్ ఫ్లోర్స్ ఉంది తిరగాలి అన్నీ చూసి సెట్ చేసుకుంటే మంచి మంచివి అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ మేము ఒక టచ్ చూసాము క్యాస్ట్రోల్ అండి సర్వింగ్ బౌల్ చాలా బాగుందనమాట ఇంకా ఇక్కడ నుంచి నేను ఎక్కువ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు అన్ని క్యారీ చేయలేను మళ్ళీ మేము ట్రైన్కి వెళ్ళేదండి ఇప్పుడు మేము లెవెన్కి ఇంటి దగ్గర నుంచి మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది మాకు వచ్చేసి ఫోర్ థర్టీకి ట్రైన్ అనమాట ఇంక మేము ఆలోపు ఇంకేమన్నా తీసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము నేను ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నా కూడా పేరైతే విన్నాను కానీ నేను ఇక్కడికైతే ఎప్పుడూ రాలేదన్నమాట నాకు పెద్ద స్టీల్ ఐటమ్స్ ఆల్రెడీ నాకు ఇంట్లో ఫుల్గా ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి నేను ఎక్కువగా స్టీల్ ఐటమ్స్ అవి కొంచెం తక్కువే పర్చేస్ చేస్తాను ప్లాస్టిక్వి అలాంటివి కూడా నేను మాక్సిమం ప్రిఫర్ చేయనండి ఏవైనా కొన్ని కొన్ని అంటే ఫుడ్డు స్టోర్ చేసుకునేవి అలాంటివి అయితే నేను కంపల్సరీ ప్లాస్టిక్ తీసుకోను అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ దోశపిండా అలాంటివి వేసుకోవడానికి ఏమన్నా పెట్టుకోవడానికి బౌల్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ వేరే సెల్లో అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి సెల్లో ప్రోడక్ట్స్ మీద అయితే ఇక్కడ ఆఫర్ అవి పెట్టున్నారు ఇక్కడ చూడండి పెద్ద పెద్దవి సర్వింగ్ సర్వింగ్ బౌల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ ఉన్నాయండి ప్రతి దాని మీద ఆ రేట్ అయితే ఆఫర్లో ఆఫర్లో ఉన్నాయి ప్రతి దాని మీద అయితే రేటు తక్కువే తక్కువే వస్తుంది బయట కంటే కూడా బెటరేనండి ఇది మేము ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే టూ బిల్డింగ్స్ పక్క పక్కనే ఉంటాయి మేము ఒక బిల్డింగ్లోకి వచ్చిన వచ్చాము రెండిటికి కనెక్షన్ ఉంటుందన్నమాట లిఫ్ట్లో వెళ్ళిపోవచ్చు మేము వచ్చేసి ఫస్ట్ హోమ్ నీడ్స్ అవి ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఏమన్నా యూజ్ అవుతాయేమో అని చెప్పేసి ఈ బౌల్స్ అయితే దోస పిండి అలాంటివి వేసుకోవడానికి ఇడ్లీ పిండి అలాంటి వాటికైతే చాలా బాగున్నాయి నేనైతే తీసుకోలేదు చూస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంక అన్ని బాటిల్స్ అండి స్టేషనరీ పిల్లలకి కావాల్సినవి వాటర్ బాటిల్స్ పిల్లల స్కూల్కి స్కూల్కి చిన్న చిన్న బాటిల్స్ అవి వాటర్ వాటర్ తీసుకెళ్తారు కదా అలాంటివన్నీ ఇక్కడైతే ఉన్నాయి అన్నీ కూడా ఒక ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫార్టీ ఫార్టీ రూపీస్ అట్లనే ఉన్నాయన్నమాట కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉంది ఇది హోల్సేల్ అండి ఇక్కడైతే చాలా మోడల్స్ అయితే చాలా ఉన్నాయి మనకి టైము టైము ఓపిక రెండు ఉంటే మనకు కావాల్సినవన్నీ హ్యాపీగా తీసుకోవచ్చండి కంపల్సరీ టైం చూసుకొని అయితే వెళ్ళండి హడావిడిగా అయితే ఏమీ కొనలేము అనమాట మా లాగా మేమైతే హడావిడిగా వెళ్ళాము నేను యాక్చువల్గా వేదాంశి కోసం వేదాంశి కొన్ని తీసుకుందామని వెళ్ళాను కానీ అవైతే నేను తీసుకోలేదు ఇక్కడ చూడండి ఇవి కూడా కిచెన్లో స్టోరేజ్ స్టోరేజ్ అండి ఇంకేమన్నా మనకి పప్పులు అవన్నీ వేసుకోవడానికి ఇవి ప్లాస్టిక్ అండి గాజువైతే కాదు చూడడానికి ఏమో ప్లాస్టిక్లా అనిపిస్తున్నాయి గాజులా అనిపిస్తున్నాయి కానీ అవి ప్లాస్టిక్ అనమాట ఇంకేమన్నా చిన్న చిన్న మసాలాలు పొడులు అవన్నీ వేసుకోవడానికి కూడా మనకు అన్ని సైజెస్ బాయిస్ ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి పిల్లలకి స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోతున్నాయి కదా వాళ్ళకి కావాల్సినవి అయితే స్టేషనరీ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ పిల్లలకి టాయ్స్ కూడా ఉన్నాయండి కొన్ని ఏవో వెరైటీ ఉన్నాయి ఇక్కడ ఒక టాయ్ చూడండి ఎంత బాగుందో కాకపోతే నేను తీసుకోలేదు చూసాను ఇక్కడ చూడండి పైన అంతా పిల్లలకు కావాల్సినవన్నీ టాయ్స్ అవన్నీ అవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ ప్లాస్టిక్ బకెట్స్ డస్ట్బిన్స్ అని చెప్పేసి అన్నీ అండి హోమ్ నీడ్స్ అనమాట మనకి ఇంట్లోకి కావాల్సినవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి నేను వాటర్ బాటిల్స్ అయితే చూస్తున్నానండి ఇవి వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ అనమాట మాకు కారులో కారులో వెళ్ళేటప్పుడు వాటర్ తీసుకెళ్ళడానికి అని చెప్పేసి సైజు కొంచెం చిన్నగా ఉన్నాయని చెప్పేసి ఇవి తీసుకుంటున్నాము ఇవైతే నేను ఇంక రెండు చాలని చెప్పేసి రెండు తీసుకున్నాను ఇంకెక్కువైతే తీసుకోలేదు మళ్ళీ తీసుకెళ్ళి అవన్నీ అక్కడ ఇక్కడ వేసేస్తే ఇంకా అవి మళ్ళీ వెతుక్కొని నాకు మెయిన్ అవన్నీ క్లీన్ చేయడం నాకు పెద్ద కష్టమైన పని అనమాట వేదానికి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ తినలేదు అందుకని చెప్పి బాటిల్లో కొన్ని మిల్క్ తీసుకెళ్ళాము అవి అవి తాగుతూ తిరుగుతూ ఉంది కొంచెంసేపు కొంచెంసేపు కింద కిందకు దింపితే నడిచింది మళ్ళీ మళ్ళీ దానిలో కూర్చోబెట్టామన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో కిచెన్లో చెత్త వేసుకోవడానికి అండి చిన్న బిన్ అనమాట వంట చేసేటప్పుడు అక్కడ వస్తాయి కదా ఏదో కొంచెం ఉంది కదా వెరైటీగా ఉందని చెప్పి అది అదొక్కడ తీసుకున్నాను నేను ప్లాస్టిక్ స్టోరేజ్ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి నేను అస్సలు వాడను ఇంకా నేను ఏంటంటే కొన్ని ఉంటాయి కదా మన ఊరికే స్టో ఊరికే వేసుకో యూజ్ అండ్ త్రో ఉంటాయి కదా అలాంటి వాటికి మాత్రమే వాడతారంటే బ్రషెస్ పెట్టుకోవడము అలాంటి వాటికి నేను ప్లాస్టిక్ తీసుకుంటాను కానీ ఫుడ్ ఐటమ్స్ ఏవి పెట్టడానికి ప్లాస్టిక్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ ప్రిఫర్ చేయను ఇక్కడ ప్లాస్టిక్లో కూడా బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ అని ఉందండి టర్వేర్ లాంటివే సిగ్నోరావేర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది ప్లాస్టిక్ ఇది స్టోరేజ్ ఉందని చెప్పేసి తీసుకున్నాను కానీ దానికి వెళ్ళేటప్పుడు బిల్లింగ్ అప్పుడు దానికి లేదని దాన్ని తీసి పక్కన పడేశారు ఇంకా అదైతే తీసుకున్నాను ఇంకేమన్నా ఫోన్స్ రిమోట్స్ అవి పెట్టుకోవడానికి అని చెప్పేసి నాకు ముందు ఇక్కడి నుంచి టెన్షన్ అండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇవన్నీ ఎట్లా తీసుకెళ్ళాలి అని చెప్పేసి మేమైతే కార్లో వెళ్ళలేదు తెలు ముందు వీడియో కూడా పెట్టాను కదా ట్రైన్లో వెళ్ళామనమాట మళ్ళీ మేము ఈ మళ్ళీ ఈవినింగ్ కూడా మేము ట్రైన్లోనే వెళ్తున్నాము ఇంకా అందుకని చెప్పి ఏవి హెవీ లగేజ్ అయితే వేదాంశిని తీసుకొని అవన్నీ తీసుకెళ్ళడం మాకు ఇబ్బంది అయిపోతుంది ఇక్కడైతే చూడండి స్క్రబ్స్ కిచెన్ క్లీనింగ్వి అవన్నీ ఉన్నాయన్నమాట టు జడ్ అండి పిల్లల స్కూల్ బ్యాగ్స్ కానీ లంచ్ బాక్సెస్ కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ మా వారికి ఒక లంచ్ బాక్స్ కావాలని చెప్పేసి తీసుకుంటున్నారు కానీ తీసుకున్నాము కానీ అది కూడా బార్కోడ్ లేదని బిల్డింగ్ అప్పుడు అది కూడా తీసి పక్కన పడేసేసారు ఇంకా ఇంకా అవి చూసాము ఇక్కడ ఫ్రిడ్జ్లోకి జిప్ లాకర్ జిప్ లాక్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి మనకి హోమ్ నీడ్స్ అండి హోమ్ నీడ్స్ కిచెన్ ఇవి డైలీ మనకి యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి మనకు ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్తే ఒక్కొక్కటి ఉంటుందండి ఆల్రెడీ దాని మీద రాసి ఉంటారనమాట వెళ్ళి లిఫ్ట్ దగ్గరే ఏ ఫ్లోర్లో ఏమేం ఏమేమి అవే అవైలబిలిటీ ఉంటాయి అని చెప్పేసి మనకి కావాలంటే మనం ఏ ఫ్లోర్లో మనకి ఏం కావాలనుకుంటే డైరెక్ట్గా చూసుకొని అక్కడికే వెళ్ళిపోవచ్చు అన్నీ వెతుక్కోవాల్సిన పని కూడా లేదు ఇంక ఇవన్నీ ఇవన్నీ లంచ్ బాక్సెస్ అవన్నీ మోడల్స్ మోడల్స్ ఉన్నాయి కాస్ట్ అయితే వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ అట్లనే ఉన్నాయండి నేను ఇంతకుముందు బయట తీసుకుంటే టూ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట ఇది దాంతో పోలిస్తే కాస్ట్ అయితే ఓకే మా వేదాంశి అయితే పాపం ఇంకా అదే పనిగా కూర్చొని ఉందండి పాపం ఇంకా మాకైతే టైం అయిపోతుంది ఇంకా హడావిడిగా మళ్ళీ తనను ఎత్తుకొని మళ్ళీ దింపేస్తే అల్లరెక్కువ చేసేస్తుంది అని చెప్పేసి దానిలోనే కొంచెం కూర్చోబెట్టాము చూడండి ఇక్కడ పెద్ద చాలా పెద్ద షాప్స్ అండి ఇవి ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నా కూడా నేను అసలు రాలేదు పేరు విన్నాను కానీ రానైతే రాలేదు ఇక్కడ బకెట్స్ ఇవన్నీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి అన్నీ టూ హండ్రెడ్ అట్లా అన్నీ ఓకే రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి అంబ్రిల్లాస్ కానీ ఇంకేవన్నా మనకి ఏ టు జెడ్ ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది కాకపోతే టైం చూసుకొని వెళ్ళండి ఇవైతే ఒక ప్లాస్టిక్ అండి ఇవేంటంటే బీపీఏ ఫ్రీ అన్నారు చూడండి ఇవి వచ్చేసి ఫార్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట కాస్ట్ కానీ ఏమన్నా స్నాక్స్ అట్లాంటివి వేసుకోవడానికి యూజ్ చేసే వాళ్ళకైతే బెటరు నేనైతే నేనైతే తీసుకోలేదులేండి చూశాను కాస్ట్ ఎంత ఏంటి అనేది ఇంక ఇక్కడైతే చూడండి ఇక్కడ ఏ ఇంకా రైస్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి బాస్కెట్స్ లాంటివి అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ నేను ఇంక ఇప్పుడు దూరం కదా తీసుకోలేను అన్నీ చూశాను అన్నీ అయితే కాస్ట్ అయితే రీజనబుల్ ఉందండి హెవీ ప్రైస్ అయితే ఏం లేదు బయట కంటే కంపల్సరీ మనకి తక్కువ తక్కువ ప్రైస్లో ఇక్కడికి వెళ్తే పర్చేస్ చేసుకోవచ్చు నేను నేను స్టీల్ ఐటమ్స్ షీట్ ఒక చిన్న బౌలు ఒక చిన్న చెంబు అవి తీసుకుందామని వెళ్ళాను కానీ నేను అవే తీసుకోకుండా వచ్చేసాను టైం అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు మేము వెళ్ళే కొంచెం సేపు అయ్యేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయిందండి మేము ఇంకా మళ్ళీ ఫోర్ థర్టీ కంటే మేము మళ్ళీ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ మేము రిటర్న్ అవ్వాలి ఇప్పుడైతే ఇవి చూడండి కిచెన్లో క్లీన్ చేసుకునే ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవి కిచెన్ క్లీనింగ్ ఇవి అవన్నీ ఉన్నాయి స్క్రబ్స్ కానీ అవన్నీ ఇక్కడ ఇక్కడ పెట్టారనమాట ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో బిల్డింగ్ ఉంది లేకపోతే మనం అన్నీ తీసుకొని ఒక చోటైనా బిల్డింగ్ వేయించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇంకొక ఫ్లోర్కి వెళ్ళామండి ఇది సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడైతే అన్ని గ్యా గ్లాస్ వేర్ ఉన్నాయండి అన్నీ గాజు ఇంక ఇవన్నీ హ్యాండ్లింగ్ అయితే నాకైతే చాలా కష్టం అనమాట నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి అనేది ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను ఎందుకంటే ఇది ఆల్రెడీ వీడియో పెద్దది పెద్దదైపోయిందనమాట ఇంకొక వీడియోలో ఇంకా ఏవైట ఇంకా ఏవేవి ఉంటాయి అనేది ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇక్కడైతే గాజువి అవన్నీ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు అన్నీ అయితే అన్నీ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అలానే అండి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట హ్యాండ్ ఈజీగా హ్యాండిల్ చేసే వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు చిన్నపిల్లలు అట్లా లేని వాళ్ళైతే ఇక్కడ చూడండి డిన్నర్ సెట్స్ టీ కప్స్ అవన్నీ సెల్లో ప్రోడక్ట్స్ మీద అన్నీ మనకి కిచెన్ డిన్నర్ సెట్స్ అవన్నిటి మీద ఆఫర్ పెట్టారండి ఫార్టీ పర్సెంట్ అట్లా ఆఫ్ పెట్టారనమాట ఇక్కడ చూడండి ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద పీకిల్స్ కానీ సాల్ట్ అవన్నీ వేసుకోవడానికి ఇదైతే చాలా బాగుంది నాకు అయితే చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడ చూడండి ఇంకొకటి ఇది చూశాను ఇది సెట్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఉందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పి టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఆఫర్లోనే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది చూడండి కానీ చూడడానికి చాలా రిచ్ లుక్ వచ్చింది చాలా బాగుంది అనమాట ప్లేటు బౌల్స్ అన్ని అన్ని సర్వింగ్ మనకి డెకరేటివ్ ఐటమ్స్ అట్లా పెట్టుకోవడానికి అలాగా ఇంక ఇక్కడైతే ఇంకా టీ కప్స్ అవన్నీ ఉన్నాయి సరే చూద్దామని చెప్పేసి వచ్చాను ఇక్కడ చూడండి సెల్లో సర్ సర్వింగ్ బౌల్స్ అండి డైనింగ్ టేబుల్ మీద యూజ్ చేసేవి ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ అట్లే ఉన్నాయి కాస్ట్ అయితే ఓకే అనమాట చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా ఇంకా అవైతే తీసుకోవచ్చు మనకి ఓన్ హౌస్ ఉండి మనకి ఓన్ హౌస్ కాకపోయినా కొంచెం హ్యాండ్లింగ్ ప్రాబ్లం లేని వాళ్ళైతే హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట రీజనబుల్ ప్రైసే ఉన్నాయి పెద్ద హెవీ ప్రైస్ కూడా అయితే ఏం లేవు మనకి ఇక్కడ తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు మెయిన్ మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరేనండి సన్నత్ నగర్ నుంచి కొంచెం లోపలే ఉంటుంది సండే మార్కెట్ ఆ దారిలోనే మేము సండే వెళ్ళాం కదా సండే మార్కెట్ కూడా పెట్టున్నారు కొంచెం ట్రాఫిక్ ఎక్కువైపోయింది మిగిలిన దగ్గర మిగిలిన రోజుల్లో అయితే సండే మార్కెట్ ఉండదు కదా ట్రాఫిక్ అయితే ఏమీ ఉండదు అనుకుంటాను ఇక్కడ చూడండి నేను ఈ డిన్నర్ సెట్స్ అవి చూస్తున్నాను అనమాట ప్లేట్స్ టీ కప్స్ టీ కప్స్ సెట్ అవన్నీ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి డిన్నర్ ప్లేట్స్ ఇవన్నీ ఇవన్నీ చూస్తున్నాను ఇవన్నీ వచ్చేసి టూ థౌజండ్ టూ ఫైవ్ అలా ఉన్నాయండి కాస్ట్ డిన్నర్ సెట్ అన్ని ప్లేట్స్ బౌల్స్ సర్వింగ్ బౌల్స్ అన్నీ కలిపి వస్తాయన్నమాట ఒకటేం కాదు ఇంకా అంతేనండి ఈ రోజు వీడియో నెక్స్ట్ నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ అండి ఆ వీడియోలో ఇంకా మిగిలిన షాపింగ్వి అంతా ఆ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్